ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అనేక రకములైన ఆశీర్వాదములతో మనల్ని ఆధ్యాత్మికను మరి భౌతికంగాను మనల్ని సంపన్నులుగా చేసిన ప్రభువు నామమునకు మహిమ కలుగుగాక. ఓ, సంపన్నులు అంటే ఎవరు? ప్రపంచంలో అత్యంత సంపన్నులు మనందరికీ తెలుసు, అందరూ చెప్తారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ గారు, ఆయన సంపద ఎంతటంటే బాబోయ్ 7 లక్షల కోట్లు. ప్రపంచంలో అత్యంత ధనికుడు సంపన్నుడు అయిన రాజు ఎవరు అంటే అందరూ చెప్తారు. ఏమంటారు? ఆయన ఎవరో కాదు, మన్సా మూసా సుల్తాన్. ఈయన సంపద ఏకంగా 25 లక్షల కోట్లట. ఆయన ఇప్పుడు బ్రతికిరు లేరులేండి. వీరైనా ప్రపంచంలో సంపన్నులు. సంపన్నత అంటే భౌతిక వనరులను కలిగి ఉండటమేనా? మీరు ఎప్పుడైనా ఓషియాల మెకార్టీ అనే ఆమె గురించి ఎప్పుడైనా విన్నారా? ఎవరామె? కోట్లకు పడగెత్తి కీర్తి గడించిన సంపన్నురాలు కాదు, కానీ ఆమె సంపన్న మనస్సు కలిగిన వ్యక్తి. ఆమె సంబరం ఏమిటో తెలుసా? ఇతరులను సంపన్నులుగా చేయటమే. 87 ఏళ్ళు పైబడిన వృద్ధురాలు, తన తల్లి అత్యాచార బాధితురాలు కావడంతో ఆమె జన్మించింది. కుటుంబ పోషణ కోసం ఓసియాల 6వ తరగతిలోనే చదువు మానేవేయవలసి వచ్చింది. 60 సంవత్సరాలకు పైగా ఆమె అమెరికాలోని మిస్సిసిపి రాష్ట్రంలో హ్యాటిస్బర్గ్ అనే ప్రాంతంలో బట్టలు ఉతుకుతూ జీవనం సాగించింది. తన కొద్దిపాటి పేదరికం, ఇంకా గత కాలపు గాయాలు, ఆనాటి ప్రతికూలతలు, వర్తమానపు ప్రతికూలతలు ఆమె సంపన్న మనస్సును జయించలేకపోయాయి. ఆమె పేదరికం ఆమెను ఇతరులకు చేయి చాపకుండా ఆపలేకపోయింది. అయితే ఆమె సంపన్నతకు కారణం ఏమిటో తెలుసా? ప్రభువునందలే విశ్వాసం. 13 సంవత్సరాల ప్రాయంలో ప్రభువుని ఎరిగి బాప్తిసం పొందింది. ఆమె చెప్పింది, ప్రతిరోజు నేను నా దినాన్ని పరలోక ప్రార్థనతో ఆరంభిస్తాను. ఐ స్టార్ట్ ఈచ్ డే ఆన్ మై నీస్ సేయింగ్ ద లార్డ్స్ ప్రేయర్, దెన్ ఐ గెట్ బిజీ అబౌట్ మై వర్క్. ఆమె విద్యావంతురాలు కాదు, కానీ ఇతరులను విద్యావంతులను చేయాలనే తపనతో మనస్సుతో 7 ఏళ్ళు తనకు చేతనైనంత పొదుపు చేసింది. 1995వ సంవత్సరంలో అమెరికాలోని సదరన్ మిస్సిసిపి యూనివర్సిటీ వారికి, ఆ విశ్వవిద్యాలయానికి $150,000 విరాళముగా అందించి సంపన్న మనస్సుకు నిలువెత్తు నిదర్శనంగా ఆమె నిలిచింది. హల్లెలూయ. తనకు విద్యావకాశం దక్కకపోయినా ఇతరులకు ఆ విద్యావకాశం దక్కాలని ఆమె తన పొదుపు చేసిన డబ్బును విశ్వవిద్యాలయానికి అందించింది. ఆమె దాతృత్వపు వార్త వినగానే అమెరికా విస్తుపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనలను సంపన్నులుగా చేశాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో మనలను ప్రభువు నింపినవాడు. పేద మనస్సును జయించువారముగా మనం ఉండాలి. ప్రభు శక్తి మీద ఆధారపడి ప్రభు వైపు చూస్తూ ప్రభువు కోసం మనం జీవిస్తే మన శక్తికి మించిన కార్యాలు ప్రభువు మన జీవితాల్లో చేసేవాడు. మన జీవిత గతకాలపు గాయాలను జ్ఞాపకం చేసుకుంటూ
ప్రస్తుతపు ప్రతికూల పరిస్థితులను చూస్తూ చింతతోనూ హానికరమైన బహిరంగ భావోద్వేగాలతోనూ మనం జీవిస్తే మన వర్తమానాన్ని వృధా చేసిన వారం అవుతాం, మన జీవిత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారం అవుతాం. ప్రైజ్ ద లార్డ్. సంపన్నులుగా ప్రభు మనలను చేశాడు. హల్లెలూయ. ఆ మనసుతో జీవిద్దాం, అనేకులకు ఆశీర్వాదకరముగా మనం ఉందాం. ప్రభు మనలను దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.